హలో హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు నేను మీకు ఒక ఇన్ఫర్మేషన్ తోటి ముందుగైతే వచ్చేసాను అనమాట. సో మీరు థంబ్నైల్ అయితే చూసారు. సో గైస్, నాకు నిజంగా యూట్యూబ్ షార్ట్స్ అయితే ఆప్షన్ అయితే రావడం అయితే జరిగింది. సో ఈ యూట్యూబ్ షార్ట్స్ అనేవి ఇప్పుడు బీటా వర్షన్ అయితే ఉందన్నమాట. మీకు డౌట్ రావచ్చు బీటా వర్షన్ అంటే ఏంటో అనేది. సో బీటా వర్షన్ అంటే ఏం లేదు, జస్ట్ అది టెస్టింగ్లో అయితే ఉందన్నమాట. అంటే మనకి ఏదైనా ఒక ఫీచర్ పెడుతున్నారంటే దాన్ని టెస్టింగ్ అయితే చేస్తారు. సో అది టెస్టింగ్ చేయకముందు కొన్ని మెయిల్స్కి అయితే ఈ బీటా వర్షన్ అయితే ఇస్తారనమాట. సో ఇచ్చాక మనకి అది ఒకవేళ సక్సెస్ఫుల్గా అయితే కనుక అది మొత్తం అందరి మెయిల్స్కి వస్తుంది అనమాట. సో ఇది నాకు బీటా వర్షన్ అయితే యూట్యూబ్ షార్ట్స్ అయితే రావడం అయితే జరిగింది. సో మనకి టిక్టాక్తో పోల్కి వేస్తే ఇది నాకైతే అంత నచ్చలేదు. సో అది అసలు మీకు నేను అయితే స్క్రీన్ రికార్డింగ్ అయితే చేశాను, అండ్ అది దాంట్లో టైమింగ్స్ సెట్టింగ్స్ ఎలా దాంట్లో ఎలా పెట్టుకోవాలి, అండ్ అలాగే దాంట్లో టైమింగ్స్ అని ఎలా పెట్టారు, అండ్ అలాగే దాంట్లో మ్యూజిక్ అనేది పెట్టడం జరిగింది. దాంట్లో టిక్టాక్లో చూసుకుంటే ఫిల్టర్స్ అయితే ఉంటాయన్నమాట, అండ్ దీంట్లో ఫిల్టర్స్ కానీ అసలు ఏం లేవు, అసలు దీంట్లో ఏం లేవు పెద్దగానే. జస్ట్ సింపుల్గా షార్ట్స్ అనేవి సింపుల్గా మనకి రికార్డ్ చేసుకోవడానికి మాత్రమే ఉంది. సో అసలు ఏంటనేది మొత్తం చూపిస్తాను, చూసేయండి. సో గైస్, నేను ఇక్కడ మనకి యూట్యూబ్ ఆప్షన్ అయితే క్లిక్ చేశాను అనమాట. యూట్యూబ్లోకి వెళ్ళి ఇక్కడ ప్లస్ ఐకాన్ అనేది మనకి మార్చడం అయితే జరిగింది. ఇక్కడ మనకి టాప్లో అయితే పెట్టడం అయితే పెట్టేవారు అనమాట. సో ఈ మెయిల్ వచ్చేసి నాది కాదు, సో వేరే మెయిల్ నుంచి చేస్తున్నాను అనమాట. సో ఇప్పుడు ఇక్కడ కింద మనకి ప్లస్ ఐకాన్ అయితే కనిపిస్తుంది కదా. సో ఈ ప్లస్ ఐకాన్లోకి వెళ్తే కింద ఇక్కడ క్రియేట్ ఏ షార్ట్ అనేది కనిపిస్తుంది కదా, ఇక్కడ బీటానికి అయితే కనిపిస్తుంది. సో మనకి ఇక్కడ బీటా వర్షన్ అయితే రావడం అయితే జరిగింది. సో ఇప్పుడు క్రియేట్ ఏ షార్ట్ అయితే చేస్తున్నాను. సో క్రియేట్ ఏ షార్ట్ అని చేశాక మనకి ఇక్కడ యాడ్ మ్యూజిక్ అయితే కనిపిస్తుంది కదా. సో ఈ యాడ్ మ్యూజిక్లోని మీకు నచ్చిన సాంగ్ని అయితే క్లిక్ చేసుకొని జస్ట్ ఈ విధంగా క్లిక్ చేసుకోవాలన్నమాట. సో క్లిక్ చేసుకున్నాక మనకి ఇక్కడ యారో బటన్ అయితే కనిపిస్తుంది కదా. సో ఈ యారో బటన్ అయితే క్లిక్ చేసుకోవాలి. యారో బటన్ క్లిక్ చేస్తే మనకి సాంగ్ మీరు చూసే ఉంటారు మామూలుగా మనకి టిక్టాక్ ఎలాగో సేమ్ ఈ విధంగా వస్తుందన్నమాట. సో టిక్టాక్తో పోల్చుకుంటే ఫిల్టర్స్ అయితే ఏం లేవు, దీంట్లో జస్ట్ స్పీడ్ టైమర్ అడ్జస్ట్ అని ఇక్కడ మనకి రికార్డ్ చేసుకోవడానికి మనకి రికార్డ్ బటన్ అయితే ఇవ్వడం అయితే జరిగింది, అండ్ అలాగే ఇక్కడ బ్యాక్ సైడ్కి అండ్ ఫ్రంట్ సైడ్కి ఇవ్వడం అయితే జరిగింది అన్నమాట. సో ఇప్పుడు జస్ట్ ఏం లేదు, నేను ఇక్కడ టైమర్ అయితే సెట్ చేస్తున్నాను, జస్ట్ 3 సెకండ్స్ అయితే పెట్టాను, అండ్ అలాగే ఇక్కడ స్పీడ్ వచ్చేసి జస్ట్ ఇది 1 అని పెట్టేశాను, అండ్ అలాగే ఇక్కడ 15 సెకండ్స్కి మాత్రమే మనం వీడియో అయితే రికార్డ్ అయితే చేసుకోవాలన్నమాట. సో ఇప్పుడు ఇక్కడ స్టార్ట్ అయితే చేస్తున్నాను చూడండి, ఇక్కడ 3, 2, 1 అయితే వచ్చింది. సో మనకి ఈ విధంగా స్టార్ట్ అయితే చేసుకోవచ్చు. సో ఈ విధంగా మనకి వస్తుందన్నమాట, జస్ట్ నేను ఈ విధంగా అయితే తీస్తున్నాను. సో మీకు బ్యాక్ సైడ్ చూసుకుంటే మనకి ఇది సెటప్, నా సెటప్ అని చెప్పుకోవచ్చు. సో ఇప్పుడు జస్ట్ ఇది క్లిక్ చేశాను అన్నమాట. సో మనకి ఇక్కడ ఈ విధంగా క్లిక్ చేస్తే మనకి వీడియో అయితే వస్తుంది. సో ఇప్పుడు మనకి డేటా, మనకి ఇప్పుడు నాకు డేటా అనేది స్లోగా ఉంది ఇక్కడ, అందుగురించి స్లో అయితే అవుతుందన్నమాట. సో మనకి ఇక్కడ మనం ఇక్కడ ప్రైవేట్లో కావాలంటే ప్రైవేట్లో పెట్టుకోవచ్చు, లేకపోతే కనుక పబ్లిక్లో కావాలంటే పబ్లిక్లో అయితే పెట్టుకోవచ్చు. అండ్ అలాగే మామూలుగా మీరు అప్లోడ్ మనం వీడియోస్ అప్లోడ్ చేసేటప్పుడు టైటిల్ డిస్క్రిప్షన్ ఎలా ఇస్తామో ఇది కూడా సేమ్ ఈ విధంగా అయితే ఇవ్వచ్చు అన్నమాట. నేను జస్ట్ సింపుల్గా ప్రైవేట్లో అయితే ఇస్తున్నాను. సో మనకి ఇది వేరే అకౌంట్ అన్నమాట, నాదే వేరే అకౌంట్ ఇది. సో అందుగురించి నేను నా అకౌంట్ అయితే మీకు మానిటైజేషన్ అవన్నీ చూపిందును. సో మానిటైజేషన్ కూడా ఇవి మనకి యూట్యూబ్ షార్ట్స్ అనేవి మానిటైజేషన్ కూడా ఆప్షన్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఈ వీడియోస్కి అయితే మానిటైజేషన్ కూడా ఇవ్వడం అయితే జరిగింది, అంటే యూట్యూబ్ షార్ట్స్కి. అండ్ కాపీరైట్స్ గురించి అయితే ఇంకా మనకి ఎటువంటి న్యూస్ అయితే నాకైతే తెలియదు అనమాట, ఇంకా ఏమి రాలేదనిపిస్తుంది. సో దాని గురించి కాపీరైట్స్ క్లెయిమ్స్ గురించి అంటే దాంట్లో మ్యూజిక్స్ అయితే ఉంటాయి కదా, దాని గురించి మరి ఇంతవరకు ఏ సమాచారం అయితే నాకైతే రాలేదు. సో ఇప్పుడు జస్ట్ ఇలా ఈ విధంగా మనం అప్లోడ్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఇది మనకి యూట్యూబ్ షార్ట్స్ అనేవి. సో వీడియో అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, అండ్ అలాగే ఇంతవరకు మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీకు ఫస్ట్ నోటిఫికేషన్ అయితే వస్తుంది. సో దిస్ ఈజ్ చైతన్య సైనింగ్ అవుట్. జై హింద్.